Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, Today's verse for our meditation is taken from the book of Leviticus 26:9. ఈ రోజు మన ధ్యానం కొరకు లేవియా కాండం 26వ అధ్యాయం 9వ వచనం నుండి తీసుకోబడింది. I'll have respect unto you and make you fruitful. నేను మిమ్మును కటాక్షించి మిమ్మును విస్తరింపజేసెదను. When we are born again, మనము తిరిగి జన్మించినప్పుడు, immediately there starts the supreme obligation of the soul. వెంటనే అక్కడ మన ఆత్మకు ఒక ఔన్నత్యమైనటువంటి మన చేయవలసిన పని ఉంటుంది. We are bound to worship and honor God because we owe far more to him. మనము దేవునికి ఆరాధించి ఆయన ఘనపరచ బద్దులమై ఉన్నాం. ఎందుకనగా మనం అది చేయవలసిన వారమే ఉన్నాం, ఆయన వచ్చి ఉన్నాం మనం. బికాజ్ వీ ఓ హిమ్ మోర్ దాన్ ఆల్ ది అదర్ బీయింగ్స్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఎందుకంటే ఈ విశ్వంలో ఉన్న మిగతా వాటన్నిటికన్నా మనం ఆయనకు రుణపడి ఉన్నాం. ద ఫస్ట్ అండ్ ఆల్ సఫిషియెంట్ రీజన్, మొదటిది చాలినటువంటి కారణం ఏమిటంటే, వై వీ షుడ్ వర్షిప్ అండ్ బౌ డౌన్ బిఫోర్ హిమ్, ఎందుకని మనం ఆయన ఎదుట సాగిలపడి ఆరాధించాలి. ద ఫ్యాక్ట్ ఈస్ హి ఇస్ అవర్ గాడ్. సత్యం ఏమిటంటే ఆయన మన దేవుడై ఉన్నాడు. ద వన్ ఫ్రమ్ హూమ్ వీ కమ్ ఫ్రమ్, ఆయన యుద్ధ నుండి ఆయన నుండే మనం వచ్చిన వారు. వి లివ్ ఇన్ హిమ్, ఆయన యందు మనం జీవిస్తాం. ఫ్రమ్ హూమ్ కమెత్ డౌన్ ఎవ్రీ గుడ్ గిఫ్ట్, ఆయన నుండి ప్రతి మంచి ఈవి కూడా వస్తుంది. బట్ గాడ్ కాంటెస్టెంట్స్ టు అర్జెస్ టు ఒబీడియన్స్ బై ప్రెజెంటింగ్ ఇన్సెంటివ్స్ టు అవర్ మైండ్స్. అయితే దేవుడు మన ఆరాధించాలి, ఆయనకు మనం ఎడతెగల లోబడి ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తాం. అండ్ బై సో డూయింగ్, ఆ రీతిగా చేయటం ద్వారా, వి బికమ్ రిసిపియెంట్స్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్లెస్సింగ్స్. మనం ఇంకా ఎక్కువైనటువంటి ఆశీర్వాదాలను మనం పాత్రలం పొందుతాం. వి కెన్ కన్ఫర్ దోస్ బ్లెస్సింగ్స్ ఆన్ us అండ్ వి కెన్ రిసీవ్ దెం. ఆశీర్వాదాలను మనం కోరుకుంటూ వాటిని మనం పొందగలం. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ కాంట్రాస్ట్ యాజ్ వెల్ యాజ్ కంపారిజన్ బిట్వీన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఓల్డ్ and the new dispensations. చూడండి, ఆ ఆదిమ ఆశీర్వాదాలకి ఇప్పుడు నూతన యుగంలో ఉన్న ఆశీర్వాదాలకి ఎంత వ్యత్యాసం మనం చూడొచ్చు. Yeah, we must divide our subject into two parts. కాబట్టి మన ఈ అంశాన్ని రెండు భాగాలుగా మనం చేసుకొని చూడొచ్చు. Number 1. మొదటిది, the incentives which God held out to his ancient people. దేవుడు ఆది కాలంలో ఉన్నటువంటి తన ప్రజలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను చూస్తే, these were importantly spiritual but prominently temporal. ఇవి ఆత్మీయంగా విధానంలో చూస్తే అవి ప్రాముఖ్యమైనవే, కానీ అవి తాత్కాలికమైనవి. ఇఫ్ దే డిడ్ బట్ వాక్ ఇన్ హిస్ స్టాట్యూట్స్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్ అండ్ డూ దెమ్, దే మైట్ రికన్ దెమ్. ఆయన కట్టడలను అనుసరించి ఆయన ఆజ్ఞలను పాటించిన ఎడల అవి వారు అరిదిగా ఆశ్రయించబడేవారు. ఇఫ్ యు రీడ్ వర్సెస్ 4, 5 and 10, 4, 5, 10 వచనాల్లో చదివితే, వాట్ ఆర్ దోస్ బ్లెస్సింగ్స్, ఏమిటి ఆశీర్వాదములు? ద ఫెర్టిలిటీ ఇన్ ద ఫీల్డ్, చూడండి ఆ పొలంలో ఉన్నటువంటి పంటల గురించి. అండ్ ఇఫ్ యు రీడ్ ద సమ్ అదర్ వర్సెస్, వర్స్ 6, మరి కొన్ని వచనాలు 5, 6 వచనాలు ఇంకా చదువుతే, ద సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఫ్రమ్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఫ్రమ్ వితిన్, దట్ ఇస్ సేఫ్టీ అండ్ పీస్, అంటే క్షేమము సమాధానము మనలోనే మనకు సమాధానం గురించి. అండ్ వర్సెస్ 7 and 8, 7, 8 వచనాలు, ద విక్టరీ ఇన్ వార్, ఆ యుద్ధములో విజయము. వర్స్ 9, 9 నేషనల్ గ్రోత్, చూడండి వారు ఒక దేశంలో వారు ఎదుగుతూ ఉండటం. యొక్క సన్నిధి వారితో ఉండటం, వారి ఎందు ఆయన సంతోషించి. వర్స్ 13, 7, 7, 13 వచనం, హిస్ గ్యారంటీ ఆఫ్ దేర్ లిబర్టీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్, నిశ్చయంగా వారిని ఆయన విడుదల చేస్తాడు, వారికి ఒక గౌరవాన్ని ఇచ్చేవాడు. అయితే విశాలంగా ఆలోచన చేస్తే ఇవన్నీ తాత్కాలిక. బట్ వాట్ అబౌట్ ద న్యూ టెస్టమెంట్ ఏజ్? అయితే కృత నిబంధన యుగం మాట ఏమిటి? ద ప్రామిసెస్ విచ్ హి మేడ్ టు us, మనతో చేసినటువంటి వాగ్దానాలు. దీస్ ఆర్ పార్షియల్లీ, దే లుక్స్ లైక్ టెంపోరల్ బట్ యాక్చువల్లీ దే ఆర్ స్పిరిచువల్. ఇవి పాక్షికంగా తాత్కాలికమైనవిగా కనబడతాయి, కానీ వాస్తవంగా అవి నిత్యమైనవి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి సఫిషియన్సీ ఆఫ్ వరల్డ్లీ సబ్స్టెన్స్, చూడండి ఈ లోక సంబంధమైనటువంటి ఆ వస్తువుల ద్వారా అంటే మన సమృద్ధిగా ఉండట. హి డస్ నాట్ నౌ సే సర్వ్ మీ అండ్ యు షల్ బి స్ట్రాంగ్ wealthy and long lived, but he say seek the kingdom of God and all these things will be added unto you. Nannu sevinchina edala neevu dirghaayushu kaligi vitanniti swatantrinchukota ani cheppadam ledu, gaani neevu devuni rajyamunu aina neethini modatu vetkudi appudu ivanni anugrahinchukodanu. He is mixing the spiritual things, ikkada atma sambandha vishayalu kalipi cheptunnadu. What we read in Matthew 6:33, aa mata Matthew swartha 6:33 lo chadavachu. So in 1 Timothy 4:8, mari Timothy rasina modati patrika 4:8 lo, godliness has promise of the life that now is, ippudu daiva bhaktini gurinchi mana endunna dani gurinchi maatladu.
మాట్లాడుతున్నాడు. దోస్ హూ ఆర్ హిస్ చిల్డ్రన్ ఇన్ క్రైస్ట్ జీసస్, క్రీస్తు యేసునందు ఆయనకి బిడ్డలైన వారు, ఓ దే కెన్ గెట్ ద నీడ్ఫుల్ సపోర్ట్ అండ్ బౌంటిఫుల్ హ్యాండ్, వారికి అవసరమైనటువంటి ఆ సహాయం ఆధారము వాళ్ళు సమృద్ధిగా వాళ్ళు పొందగలరు. అండ్ సెకండ్లీ, రెండవది, కాన్షియస్నెస్ ఆఫ్ స్పిరిచువల్ ఇంటెగ్రిటీ, ఆత్మ సంబంధమైనటువంటి నమ్మకత్వం గురించిన ఆ స్పర్శ ఎరుక కలిగి ఉంటారు. వర్స్ 13, 13వ వచనం, యెస్ గాడ్ మేడ్ హిస్ పీపుల్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ ద యోక్ అండ్ టు గో అప్రైట్, దేవుడు తన ప్రజలను ఆ దాసత్వం అనేటువంటి కాడి నుండి ఆయన విడిపించాడు, వారిని యథార్థవంతులుగా చేశాడు. సో హీ మేక్స్ దోస్ హూ హావ్ రిటర్న్ టు హిమ్ అండ్ హూ హావ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద యోక్ ఆఫ్ సిన్ టు వాక్ ఇన్ అప్రైట్నెస్ ఆఫ్ హార్ట్, ఆయన యొక్క తిరిగి వచ్చిన వారు, ఆ కాడి నుండి విడుదల పొందిన వారు హృదయ యథార్థ హృదయం గల వారే నడుచుకోవాలి అని చెప్పారు. ఇన్స్టెడ్ ఆఫ్ ష్రింకింగ్ ఇన్ ఫియర్, భయం భయంతో కూడా వాళ్ళు ఏదో మరి భయపడుతూ ఉండేదానికన్నా, ఇన్స్టెడ్ ఆఫ్ బోవింగ్ డౌన్ విత్ ఏ డిప్రెసింగ్ సెన్స్ ఆఫ్ రాంగ్ డూయింగ్, మరి వారు ఏదో తప్పు చేసినందుకు ఆ దోషారోపణ చేసి ఆ పరిస్థితిని బట్టి తలదించుకునే దాని బదులు, వి హావ్ ఏ హ్యాపీ కాన్షియస్నెస్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఆఫ్ సోల్, మనము మనకు ఆత్మలో యథార్థత అనేటువంటి ఆ మనసాక్షిని కలిగి సంతోషిస్తాం. వి సే విత్ ద సామిస్ట్, కీర్తనకారుడితో కూడా మనం చెప్తాం, 41:12, 41వ కీర్తన 12వ వచనంలో వాట్ ద సామిస్ట్ ఇస్ టెల్లింగ్, కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడు, యాస్ ఫర్ మీ దౌ అపోల్డెస్ట్ మీ ఇన్ మై ఇంటిగ్రిటీ అండ్ సెటెస్ట్ మీ బిఫోర్ దై ఫేస్ ఫర్ ఎవర్. 41:12, 41వ కీర్తన 12వ వచనంలో, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదు. అండ్ థర్డ్లీ, మూడోది, వాట్ ఇస్ ద థర్డ్ బ్లెస్సింగ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధన యుగములో మూడవ ఆశీర్వాదం ఏమిటి, సెన్స్ ఆఫ్ రికన్సిలియేషన్ విత్ గాడ్, దేవునితో సమాధాన పరచబడేటువంటి ఆ స్పర్శ కలిగి ఉంటుంది. హి ప్రామిసెస్ పీస్ అండ్ ఎ సెన్స్ ఆఫ్ సేఫ్టీ, వర్సెస్ 5 and 6, 5, 6 వచనాల్లో మనం చదివితే క్షేమాన్ని అంతేకాకుండా ఆయన సమాధానమును ఇచ్చేవాడు. అండ్ ఇఫ్ యు సీక్ His favor in Christ Jesus, you will get them. నీవు ఆయన యొక్క దయను గాని వెతికినట్లయితే క్రీస్తు యేసునందు నువ్వు దాన్ని పొందగలవు. యా బీయింగ్ జస్టిఫైడ్ బై ఫెయిత్ ఇన్ హిమ్, ఆయన యందు విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడి వి హావ్ పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. అండ్ వి నో దట్ వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, ఇక పరిస్థితులు ఏమైనా గాని మనం ఎరుగుదాం, వి ఆర్ సెక్యూర్ బిహైండ్ ద షీల్డ్ ఆఫ్ హిస్ ఆల్మైటీ లవ్, మా ఆయన యొక్క మరి ఆ సర్వశక్తిమంతుడు యొక్క ప్రేమ ఎదుట మనం ఎంతో భద్రంగా ఉన్నాం. అండ్ ఫోర్త్లీ, నాలుగవది, ద విక్టరీ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ లైఫ్, మన జీవిత యుద్ధాలు పోరాటాల్లో విజయం. It may not be wholly our life is but a battle and a march. Mana jeevitham anthey kuda yuddham anadu kaadu gaane adi yuddha poratamlo unnattu gaanu aa yuddham korakai mana sannaddalainattu ga untundi. Yet it is true that there is so much spiritual struggle in it. Aina indulo ఎంతో ఆత్మ సంబంధమైన ఒక పోరాటం ఉన్నది సత్యం. ఫ్రమ్ ద బిగినింగ్ టు ద క్లోజ్, ఆరంభం నుండి ముగింపు వరకు. దెన్ వి ఆల్ అండర్స్టాండ్ వెల్ వాట్ ఈస్ మెంట్ బై ద బ్యాటిల్ ఆఫ్ లైఫ్, అప్పుడు జీవిత పోరాటము యుద్ధం అనగా ఏంటిదో మనం అర్థం చేసుకోవాలి. దేర్ ఆర్ మెనీ ఫోర్స్ విత్ విచ్ వి రెజిల్, మనము పోరాటం చేసే శత్రువులు ఎన్నో ఉన్నాయి. ఎఫెసియన్స్ 6:12, ఎఫెసియన్స్ రాసిన పత్రిక 6:12, అండ్ వి నీడ్ ద ఇన్విగరేటింగ్ పవర్ విచ్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ ద స్ట్రాంగ్ వన్ కెన్ ఇంపార్ట్. కాబట్టి మనకి ఈ యొక్క శక్తి, ఆత్మ సంబంధమైనటువంటి ఆ శక్తి, అది మాత్రం మనకు అవసరమై ఉంటుంది. ఇఫ్ వి ఆర్ హిస్, మనం ఆయన వారం, తన వారం, ఈ పోరాటంలో ఆయన సహాయం చేయవాలి. దెన్ అవర్ ఎనిమీస్ విల్ ఫాల్ బిఫోర్ us, అప్పుడు శత్రువులు మన ఎదుటనే కుప్పకూలిపోతారు. దట్ ఇస్ వెర్స్ 7, అది 7వ వచనం. సేమ్ థింగ్ వి కెన్ రీడ్ ఇన్ 2 Corinthians 2:14, కొరింథీయులకు రెండో పత్రిక 2:14 అవే మాటలు చదువుతాం. సేమ్ థింగ్ వి కెన్ రీడ్ ఇన్ Romans 8:37, ఏ మాటలు, రోమా 8:37 లో కూడా చదవచ్చు. అండ్ ఫిఫ్త్లీ, ఐదవది, హిస్ ప్రెజెన్స్ విత్ us అండ్ హిస్ ప్లెజర్ ఇన్ us, మనతో ఉన్న ఆయన సన్నిధి మన యందు ఆయన ఇష్టపడుట. వెర్సెస్ 11 and 12, 11:12 వచ్చిన, గాడ్ విల్ సెట్ హిస్ టాబర్నకల్ అమంగ్ us, దేవుడు మన మధ్య తన మందిరమును ఉంచేవాడు. అండ్ హి విల్ వాక్ అమంగ్ us, మన మధ్యలో ఆయన సంచరించేవాడు. హి విల్ బి విత్ us ఆల్వేస్, ఎల్లప్పుడూ ఆయన మనతో కూడా ఉండేవాడు. అండ్ హి సస్టైనింగ్ పీస్ విల్ అపోల్డ్ us ఇన్ ద డార్కెస్ట్ అవర్, కాబట్టి ఎంతో మరి కఠినమైనటువంటి ఆ పరిస్థితిలో కూడా నిలకడగా ఉండే ఆయనకు సమాధానం ఇస్తాడు. ఇన్ ద మోస్ట్ ట్రైయింగ్ సినారియో ఆఫ్ లైఫ్, yes, his presence will uphold us. జీవితంలో ఎంతో కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఆయన యొక్క సమాధానమే మనం నిలదొక్కున్న. In verse 11 it is written, 11వ వచనంలో రాయబడింది, his soul will not abhor us, ఆయన మనసు మన యందు అసహ్యపడదు. He will take divine pleasure in us, మనల్ని బట్టి ఆయన సంతోషించువాడై ఉన్నాడు. And we shall be his children, మనము ఆయన పిల్లలముగా. Oh, we can be his guests, మనము ఆయనకు అతిథులుగా ఉండగలం. We can be his friends, మనం ఆయనకు స్నేహితులుగా. We can be his heirs, మనం ఆయనకు వారసులుగా ఉండగలం. And sixthly, ఆరోది, an everlasting heritage in him, ఆయన యందు నిత్యమైన వారసత్వం ఉంది. దట్ ఇస్ వెర్స్ 12, ఇది 12వ వచనం. హిల్ బి అవర్ గాడ్, ఆయన మనకి దేవుడై ఉంటాడు. ద సీక్రెట్ ప్లేస్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ ఎనీ డ్యూరేషన్, ఈ పరిశుద్ధమైనటువంటి ఆ స్థలము సన్నిధ్యం గురించి ఇంతకాలం అనేది లేదు. సీక్రెట్ పేజ్ ఇన్ ద బైబిల్, బైబిల్ గ్రంథంలో ఈ పరిశుద్ధమైనటువంటి ఈ భాగంలో, హి విల్ బి అవర్ గాడ్ ఓన్లీ ఫర్ ఫ్యూ ఇయర్స్, ఇట్ ఇస్ నాట్ రిటెన్, ఆయన మనకి ఏదో కొంతకాలం వరకే దేవుడుగా ఉంటాడు అనేది రాయలేదు. బట్ జీసస్ క్రైస్ట్ వాస్ బ్రాట్ టు లైఫ్ అండ్ ఇమ్మోర్టాలిటీ అవుట్ ఇన్ టు ద లైట్,
అండ్ వీ నో దట్ హీ దట్ ఓవర్కమ్త్ విల్ సీ రెవల్యూషన్ 3:21 ప్రకటన గ్రంథం 3:21 మనం చదివితే yes, he will grant us to sit with him. మనల్ని ఆయనతో కూడా ఆయన కూర్చుండబెట్టువాడు on his throne. ఆయన సింహాసనం మీద 3:12 of revelation. ప్రకటన గ్రంథం 3:12 he that overcometh will the son of man make a pillar in the temple of God and shall go out no more. జయించు వారిని దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసి అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికి వెలుపటికిపోడు. ఎటర్నల్ ప్లేస్. ఇది నిత్యమైనటువంటి స్థలం. ఇట్ ఇస్ ఎన్ ఎవర్లాస్టింగ్ హెరిటేజ్. ఇది నిత్యమైన స్వాస్థ్యం. ద ప్రెజెంట్ అండ్ ద ఫ్యూచర్ ద బెస్ట్ ఆఫ్ ద వన్ అండ్ ద హోల్ ఆఫ్ ది అదర్ యా ఆర్ ద హెరిటేజ్ ఆఫ్ దోస్ హూ నో ద విల్ ఆఫ్ గాడ్ అండ్ డూ ఇట్. ప్రస్తుతం భవిష్యత్తులో కూడా దేవుని యొక్క చిత్తము ఎరిగి దాని చేయువారు ఈ వారసులుగా ఉండేవారు. షూర్లీ ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద వైస్ టు మేక్ హేస్ట్ అండ్ డిలే నాట్ టు కీప్ హిస్ కమాండ్మెంట్. నిశ్చయంగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన ఒక ఆజ్ఞలను పాటించడానికి త్వరపడేవారు ధన్యుడు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, let us not be negligent in obeying the commands of God. దేవుని ఆజ్ఞలకు లోబడే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Thou art a God who blesses your children. దేవా, నీ ప్రజలని నీవు ఆశీర్వదించేవాడివి. But the way you blessed in the Old Testament and in the New Testament are టోటలీ డిఫరెంట్. అయితే పాత నిబంధనలో నీవు ఆశ్రయించిన విధానము క్రొత్త నిబంధనలో ఆశ్రయించిన విధానం పూర్తిగా భిన్నంగా ఉంది. దో దే లుక్ అలైక్, ప్రభువు ఒకే రీతిగా కనబడినా గానీ, బట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ లిటరల్లీ ఆల్మోస్ట్ ద బ్లెస్సింగ్స్ ఆర్ టెంపోరల్. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ ఆశీర్వాదాలు అన్ని కూడా అక్షరార్థంగా ఇవి తాత్కాలికమైనవి. బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఏజ్, అయితే ఈ క్రొత్త నిబంధన యుగంలో, దీస్ ఆర్ ఆల్సో లిటరల్ బట్ అట్ ద సేమ్ టైమ్ దీస్ ఆర్ ఇటర్నల్ అండ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఇవి అక్షరార్థమైనవి కూడా అదే సమయంలో ఆత్మీయమైనవి, అవి నిత్యం ఉండేవి. ఓ లార్డ్ హెల్ప్ us టు ఓబే ద కమాండ్ and enjoy the fruit of this blessing. నీ ఆజ్ఞకు లోబడి ఉండి ఈ ఆశీర్వాదాలక ఫలాన్ని పొందువారంగా చేయి. Not every promise in the book is ours. ప్రభువా, గ్రంథ వాగ్దానములన్నీ మావే. Oh Lord, thou hast kept so many promises. ప్రభువా, నీవు ఎన్నో వాగ్దానాలు ఇందులో ఉంచావు. Lord, we thank you for all these things. ఈ విషయాలన్నిటి బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాము. Lead us throughout this day. దినమంతయు కూడా మమ్మల్ని నడిపించండి. We do pray in the promise making and promise keeping name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్.